శ్రీవాస్ గారు మీకు కథ చెప్పినప్పుడు ఆయన కథను చెప్పగలరు, కానీ ఆయన విజన్ మీకు సీజులు ఎలా వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేడు. అంటే కొంచెం అన్న క్లియర్ గానే చెప్పారు. నా కథ చెప్పినప్పుడు నాకు కొంచెం చాలా నచ్చింది, థాటే చాలా నచ్చింది. అంటే మనం రియల్ లైఫ్ ఎన్కౌంటర్ అవుతాం అండి, పంచభూతాన్ని మనం రియల్ లైఫ్ లో ఎన్కౌంటర్ అవుతాం. మనం రోజు గాలి పీలుస్తాం, రోజు నీళ్లు తాగుతాం, ఫైర్ లేకుండా వంట వండుకోలేము, భూమి మీద నడుస్తాం, ఆకాశం చూస్తాం. సో ఈ ఎలిమెంట్స్ చూస్ చేసుకోండి. సో నాకేం అన్న ఏదో కొత్త, ఇది కొత్త కాన్సెప్ట్, కొత్త కథ, కొత్త థాట్, కానీ అలా అని చెప్పి మనం దాన్ని అవుట్పుట్ తెచ్చుకోగలుగుతాం ఒక నమ్మకం అయితే ఉండింది. అందుకే నేను చాలా బిలీవ్ చేశాను ఈ స్క్రిప్ట్ ని. బట్ అన్న ఎక్స్ప్లెయిన్, అన్న చెప్పిన దానికంటే అమేజింగ్ తీశారు. ఎందుకంటే ఆ సీజీస్ కానీ ఎవ్రీథింగ్, ద కేర్ ఆయన తీసుకుంది, రీ రికార్డింగ్ గురించి ప్రతి ఒక్క మాట్లాడదాం. ఇవన్నీ ఎలిమెంట్స్ చాలా బాగా నచ్చాయి నాకు కూడా. అన్నిటి గురించి మాట్లాడితే హ్యాపీగా కనపడుతున్నారు మొక్కల్లో. సో మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటండి సినిమాలో? అంటే చూసిన తర్వాత, ఫస్ట్ డే చూసిన తర్వాత కాన్సెప్ట్ అండి. అంటే ఫిల్మ్ స్టోరీ నాకు చాలా నచ్చింది. అండ్ నేను కర్మను చాలా బిలీవ్ చేస్తాను. సో మనందరం ఏ తప్పు చేస్తే ఎప్పటికప్పుడు కర్మ మనల్ని హిట్ బ్యాక్ చేస్తాను గట్టిగా నమ్ముతాను. అంటే మనం రిలీజ్ అవ్వచ్చు ఒక్కొక్కసారి, కానీ ఒకసారి రిలీజ్ అవ్వకపోవచ్చు. బట్ ఏదో ఒక సిచ్యువేషన్ లో కర్మ మనల్ని తిరిగి కొడుతుంది, మనం ఒక తప్పు చేస్తే అని బట్టి నేను బిలీవ్ చేస్తాను. సో ఆ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది కథ. అండ్ అట్ ది సేమ్ టైం సినిమా కొంచెం భయం పెరిగిందేమో ఈ పంచభూతంగా కర్మ అనేది నమ్ముతాను. అండ్ అది కాకుండా మంచి ఎమోషన్స్ అండి. మనకి జనరల్ మనం మంచి సినిమా తీయగలుగుతాం, లేకపోతే కొత్త కథ చెప్పగలుగుతాం, లేదా ఒక పక్కా కమర్షియల్ సినిమా తీయగలుగుతాం. ఈ మూడు బ్లెండ్ అవ్వడం అనేది ఒకటే కథలో, ఒకటే సినిమాలో మీకు ఒక మంచి కొత్త కథ చూసిన ఫీలింగ్ వస్తుంది, మంచి ఫ్యామిలీ ఎమోషన్ చూస్తారు, అలాగే మంచి సాంగ్స్ ఉంటే మంచి యాక్షన్ ఉంటుంది. మనం ఒక ఎక్స్పీరియన్స్, ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చాలా సినిమాల్లో, చాలా కొన్ని సినిమాలు అరుదుగా దొరుకుతుంది. అది సాక్ష్యం. సో నాకు అది మోస్ట్ హ్యాపీనెస్.